నిన్న హైకోర్టులో వైసీపీ పార్టీ తరఫున పోస్టల్ బ్యాలెట్స్పై సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిటర్ రిట్ ఫైల్ చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే అక్కడ కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా సిఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము విత్ర చేసుకుంటున్నాం అని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు లేదంటే సిఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది వాస్తవాలు కూడా తెలియాలి ప్రజలకు కూడా తెలియాలి ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడులోనే ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది ఏమని పోస్టల్ బ్యాలెట్స్లో సందర్భ తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి ఫారం థర్టీన్ ఏ అని ఆ డిక్లరేషన్ మీద ఒక గజిస్టరీ ఆఫీసర్ సంతకం పెట్టాలి పెట్టినప్పుడు ఆ గజిస్ట్రీ ఆఫీసరు అక్కడే పోలి పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి అది ప్రభుత్వం బాధ్యత ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి రెండు వేల ఇరవై మూడులోనే కేంద్ర ఎన్నికల కమిషన్ సర్ట్లర్ ఇవ్వడం జరిగింది ఇవాళ దాన్ని ఉటకిస్తూ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ సిఇ గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సర్కర్ ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు ఇవ్వడం ఎందుకు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సీఈఓ ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం అయ్యా మీరు మా కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీల్లు వేయలేదు అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారి ఫ్యాస్మెయిన్ లేదు మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది అది రూల్లో ఉన్నా కూడా మన అధికార పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో సర్కులర్ ఇచ్చాడు ఏమని ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాన్ని యథాతథంగా వివరిస్తూ ఒకవేళ ఎక్కడన్నా ఈ సంతకాలు అటెస్టింగ్ ఆఫీసు సంతకాలు లేకపోతే అటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓలకి పంపించండి అని చెప్పాడు ఆయన విషయం పోస్టల్ బ్యాలెట్లో వెనక సంతకాలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ అకౌంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి అది ట్యాలీ అయితే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్లో అలవ్ చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది సిఈ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సెటిలర్ ఇచ్చాడు దేశమంతా ఒక రకంగా పోతుండే ఈ రకంగా పోతానని చెప్పి నానా యాగి చేసి ఆయన్ని కలవడం వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకోవడం జరిగింది అయితే సీఈఓ గారు చాలా స్పష్టంగా చెప్పాడు నేను నా సొంత నిర్ణయాలు ఏం లేవు ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ తిరిగి అందరికి చెప్పడం జరిగిందని చెప్పి చెప్పిన మీదట వాళ్ళు హైకోర్టులో వేశారు కేసు హైకోర్టులో వేసినప్పుడు ఈ కేసు వేసిన వెంటనే సీఈఓ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి లెటర్ రాసి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ మీద మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి ఆయన అయ్యడం జరిగింది నిన్న వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది అటెస్టేషన్ ఫారం థర్టీన్ మీద అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి సీలు కానీ ఆయన స్టాంపు కానీ వేయకపోతే అటువంటి బ్యాలెట్లని తిరస్కరించడానికి వీలు లేదు కాబట్టి అటు కూడా కౌంట్లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా సెక్రటరీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక లెటర్ అయ్యడం జరిగింది కోర్టులో దీన్ని పొడ్డు చేయడం జరిగింది అప్పుడు వీళ్ళకే గొంతులో వెలకే పడింది ఏం చేయాలి అయితే కేసు డిస్మిస్ అవుద్ది లేదంటే మళ్ళీ వేరే అప్పీల్ వేసుకుని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని కోర్టుకు చెప్పిన దాని మీద కోర్టు కూడా అంగీకరించి మీరు దాన్ని ఛాలెంజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ సీఈఓ ఆంధ్రప్రదేశ్ గారు ఏం చేశారంటే ఈ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అటెస్టేషన్ చేసిన అధికారి యొక్క వివరాలు రాష్ట్రంలో అందరు ఆర్ఓలకు పంపించండి అని చెప్పి ఒక చిన్న మెమో ఇచ్చాడు ఆయన ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ మెమో అనేది ఒకవేళ పార్టీలకు అభ్యంతరకరం అయితే దాన్ని నేను విత్తరా చేసుకుంటున్నా అని చెప్పి కోర్టులో చెప్పడం జరిగింది ఆయన పోస్టల్ బ్యాలెట్ మీద సంతకాల్లో ఉండి స్టాంప్ లేకపోయినా సీల్ లేకపోయినా వాటిని కౌంట్ చేయాలి అన్న దాని మీద ఎక్కడ వెనక తగ్గల కేవలం అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క వివరాలని రాష్ట్రం అంతా పంపించే విషయంలోనే అది మేము విత్ర్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఎన్నికల కమిషనర్ విత్ర చేసుకున్నాడు కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషనర్ యొక్క మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని చెప్పి నేను హైకోర్టులో అడగడం రాత్రి తొమ్మిది గంటలకు దాని మీద హైకోర్టు అనుమతి ఇవ్వటం దాని మీద విచారణకి టీడీపీ కూడా ఇంప్లీడ్ అయింది దాని మీద ఇవాళ చీఫ్ జస్టిస్తో మాట్లాడి దాని మీద మరి ఎలాంటి ఏ కోర్టు ఎలా నిర్ణయం తీసుకోవాలనేది ఇవాళ నిర్ణయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారం వెనక పల్లెటూరులో ఒక వ్యక్తి కుండ పగిలిపోయింది పగిలిపోయిందన్నా అంట ఆ ఎన్నోడు కొండ పగిలిపోయిందని చెప్పి ఊరంతా చెప్పడం మొదలుపెట్టాడు పెట్టాడు కొండ పగలట వెంటరాని ఎన్నోడికి లేదు చెప్పినోడికి లేదు అలా ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు తెలుగుదేశం అడిగింది ఏంటి సంతకం పెట్టి స్టాంపు లేకపోయినా సీల్ లేకపోయినా బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి బ్యాలెట్ పేపర్ వెనకాల ఆర్ఓ ఫ్యాస్మె లేకపోయినా వ్యాలిడ్ చేయండి అని చెప్పి అడిగాం అంతేకాని సంతకం లేకపోతే బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి అని చెప్పి మేము ఎక్కడ అడగల కానీ వాళ్ళు చేసే ప్రచారం దుష్ప్రచారం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు సంతకం లేకపోయినా కూడా బ్యాలెట్ని వ్యాలెడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు దాన్ని మేము అపోజ్ చేసామని చెప్తున్నారు ఒకవేళ అదే నిజమైతే కేసు ఎందుకు వీళ్ళు వెనక తగ్గారు ఆంధ్రప్రదేశ్ సిఈఓ ఇచ్చిన మెమోని ఛాలెంజ్ చేస్తూ కేసు వేసి మళ్ళీ హైకోర్టుకి ఈ ఇది కాదు మేము కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మేము ఆంధ్రప్రదేశ్ సీఓ ఇచ్చిన మేమో ఒకటే అటెస్టేషన్ అధికారి సంతకం పెట్టి సీల్ లేకపోయినా లేదు స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ని వ్యాలిడ్గా చేయమని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది దాన్ని సీఓ ఆంధ్రప్రదేశ్ కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన కేవలం ఈ సంతకం వివరాలని రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓల్ని కి షేర్ చేయండి అన్న ఒక పేరాని నేను విత్ర చేసుకుంటున్నానని చెప్పడం జరిగింది దాన్ని వేరే రకంగా దుష్ప్రచారం చేయటం వైసీపీకి మంచిది కాదు ఖచ్చితంగా ఈ అప్పీల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం ఇంకా వైసీపీ యొక్క ఆలోచన అంటే పోస్టల్ బ్యాలెట్స్ నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఉన్నాయి నాలుగు లక్షల తొంభై ఏడు వేలులో ఇలా స్టాంపు లేకుండానో సీల్ లేకుండానో బ్యాలెట్ వెనకాల సంతకం లేకుండా ఎన్నుంటాయి చాలా తక్కువ ఉండవచ్చు కానీ మా తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం ఏంటంటే అధికారులు చేసిన పొరపాటుకి ఓటర్ నష్టపోకూడదు అని మేము మా అభిప్రాయం ఎందుకంటే అది ప్రభుత్వం బాధ్యత బ్యాలెట్ పేపర్ వెనకాల ఫాస్మే వేయడం కానీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి స్టాంప్ వేసి వెళ్ళడం కానీ ప్రభుత్వం బాధిస్తుంది సో ప్రభుత్వం పెట్టిన అధికారి చేసిన పొరపాట్ల వలన ఓటర్ నష్టపోకూడదు అనే అంశంతోనే మేము ఎలక్షన్ కమిషన్ పదే పదే కలవడం జరిగింది